ఒంగోలు ట్రంక్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన లెనిన్ క్లబ్ షోరూమ్ ని ప్రారంభించిన రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, ఈ సందర్భంగా షాప్ యజమాని పొత్తూరి సీతా రామాంజనేయులు సిద్ధా రాఘవరావు ని సాదరంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం సిద్ధా రాఘవరావు పూజలు నిర్వహించి లాంఛనంగా లెనిన్ క్లబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, పునః ప్రారంభమైన ఒంగోలు లెనిన్ క్లబ్ దినదిన అభివృద్ధి చెంది వినియోగదారుల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. షాప్ యజమాని సీతా రామాంజనేయులు సిద్ధా రాఘవరావుని శాలువాతో సత్కరించి మేమంటూ అందజేశారు. తచ్చయో రావుణీమే గాతుం యజ్ఞాయా గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరసునః స్వస్తిర్మానుషేభ్యః ఓద్వంజి గాతు భేషజం చర్ణా అస్తు ద్విపదే చన్ చతుష్పదే ఓం శ్రీవత్సస్య ఆయుష్యం ఆరోగ్యం ఆయుధాత్మావమానం మహ్యతే ఏదే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. తస్మై దేవాది బ్రువన్ అయం చ బ్రహ్మణస్మై వలన కంపెనీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఇప్పుడే మళ్ళీ రెనోవేషన్ చేసాం కొత్తగా. అందువలన సార్తో సిద్ధా రాఘవరావుతో ఓపెన్ చేయించుకు, అప్పుడు కూడా సిద్ధా రాఘవరావే ఓపెన్ చేశారు మాకు 9 ఇయర్స్ బ్యాక్ కూడా. ఇప్పుడు కూడా సార్తోనే కావాలని ఓపెన్ చేయించుకున్నాం. వారు రావటం చాలా ఆనందదాయకం. ఈ ఇలాంటి ప్యూర్ లెనిన్ ఒంగోలు పట్టణంలో మంచి రెస్పాన్స్ ఉంది, చాలామంది కస్టమర్లు పెరిగారు. దాని విలువ తెలిసినోళ్ళు కానీ తెలియనోళ్ళు కానీ మామూలుగా లెనిన్ అంటే ఇవాళ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో లెనిన్ క్లబ్ వారు రినోవేషన్ తర్వాత ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా ఈ ఒంగోలులో మంచి బిజినెస్ బాగుందని వారు చెప్పడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో భగవంతుడి ఆశీస్సులతో ఈ బిజినెస్ ఇంకా బాగా వృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.